హైదరాబాద్ వాసులకు సౌత్ సెంట్రల్ రైల్వే దసరా కానుక ఇచ్చింది. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లే రైలును జెండా ఊపి ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వరకు వెళ్తుంది. బుధ శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10:05 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45 వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్కు గురు శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9:00 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:20 సికింద్రాబాద్ చేరుకుంటుంది. గోవా వెళ్లే వారిలో 20% తెలుగువారే ఉంటారు. అయితే హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లే రైలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్నారు చాలామంది టూరిస్టులు. ప్రస్తుతం నేరుగా వెళ్లే రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ రైలు కాచిగూడ షాద్నగర్, జడ్చెర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బల్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బెల్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. గోవా నుంచి హైదరాబాద్ వెళ్లే టూరిస్టులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోవాకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనును నేరుగా ఈరోజు ప్రారంభించుకోవడము నిజంగా సంతోషం అని సందర్భంగా మనవేస్తున్నాం. ఈ రైలు మన తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కానీ, ప్రత్యేకంగా మన హైదరాబాద్ నగర ప్రజలకు, ఎవరైతే గోవా వెళ్ళాలని చాలామంది అనేక కష్టాలు పడి వెళ్తూ ఉంటారు, అలాంటి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాం. తెలంగాణలో చేపట్టబోయే మరికొన్ని రైల్వే పనుల వివరాలను కిషన్ రెడ్డి వెల్లడించారు. చెల్లపల్లి టెర్మినల్ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో మొత్తంగా 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఉన్నటువంటి మరొక 40 రైల్వే స్టేషన్లు కూడా, చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ కూడా స్థానికంగా ఉన్నటువంటి సాంస్కృతిక మరి ఉన్నటువంటి పద్ధతులతో ఆ యొక్క రైల్వే స్టేషన్లను కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 40 రైల్వే స్టేషన్లు కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నామని, పనులు కూడా ప్రారంభమైనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను.